చిన్న పోరగాళ్ళం ఉన్నప్పుడు ఎట్లుంటది వాళ్ళ ఇంటి ముంగట కారో బండో పెడితే చేతులు ఊకుంటాయా, బండి హ్యాండిల్ పట్టి అటు ఇటు తిప్పుకుంటా జుయ్ జుయ్ అని ఆడుకునేది. ఇక ఏదన్నా ఆటోనో అరేక్ మాలాసో వంటి అమ్ముకునే బండో వస్తే దాని తోకెంబడే ఉరికేది. గవన్ని ఇప్పటి పిల్లగాళ్ళకి తెలివనే తెలియదు. అట్లా కొత్తగా ఏదన్నా చూస్తే పానం ఆగనే ఆగకపోవు. ఇక అట్లా మనకే అనిపిస్తుందా అని అనుకున్నాం, కానీ మనకంటే ఎక్కువ లీడర్లకే వాటిని నడపాలనిపిస్తుంది. గిట్లా కొత్తగా ఏదైనా దుకాణం ఓపెనింగ్ చేస్తే దాంట్లో 5-10 ఇచ్చి గిరాకు చేస్తుంటారు కదా, అట్లనే లీడర్లు కూడా ఏదైనా కొత్తగా రిబ్బన్ గుంజి చాలు చేస్తే దాని భర్తం పట్టేదా కూకుంటలేరు కదా. మన వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్ అన్న జోడురి అలా నియోజకవర్గంలో సల్కలాపురం అనే ఊరికి ఇన్నోద్దులు బస్సు లేకుండానట. ఇక ఇవాళ పండుగ పూటనే ఆ ఊరికి బస్సు వచ్చేటట్టు చేసిండు అన్న. ఇక తొలిసూరి ఊరికి వచ్చిన బస్సును అన్న చేతుల మీదకించే రిబ్బన్ గుంజి చాలు చేసిండు. ఆడికే ఊకున్నాడా ఊకోలే, ఆర్టీసీ ఆఫీసర్లను పార్టీ లీడర్లను ఇక అదే బస్సులో ఎక్కించుకొని ఆ ఊరి దాకా అన్ననే బస్సును ఇట్లా నడిపించుకుంటా తీసుకపోయిండు. అందరికైతే అన్న డ్రైవింగ్ మీద బాగానే భరోసా ఉన్నట్టున్నది, లేదంటే ఇన్సూరెన్సులు మంచిగానే చేయించుకుంటేవి మనకేం ఫిగర్ అన్నట్టు ఇంకొంతమంది ఉన్నారట. అయితే ఇంకొందరేమో అన్న కారును నడుపు చూసినా కానీ గింత పెద్ద బస్సు నడుపుడు చూస్తేనే పియాం పియాం అంటున్నదని ఇంకొందరు వణికిరట లోపట లోపట. మొత్తానికైతే అన్న అనుభవం ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ లెక్కనే స్టీరింగ్ పట్టి సీదా ఊరికి బస్సును దోల్కపోయిండు మంచిగా. మరి అన్నకు బస్సు నడపనీకి హెవీ లైసెన్స్ ఉన్నదా, లేదంటే 4-వీలర్ లైసెన్స్ తోటే బస్సు నడిపిండా అన్నదైతే తెలియదు. కానీ ఎన్నడసంది అనుకున్నాడో, మొత్తానికైతే బస్సు నడిపి మనసు రిండా తృప్తి చేసుకున్నట్టున్నాడు అన్న.